వర్షాలు కొద్దిగా తెరిపినివ్వడంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి ముఖ్యంగా నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో వరి నాట్లు వేస్తున్నారు వరిలో అధిక దిగుబడుల సాధనకు మేలైన సాగు పద్ధతులతో పాటు సమగ్ర పోషక యాజమాన్యం తప్పనిసరి మనం అందించే పోషకాలు మొక్కల పెరుగుదలకు మంచి దిగుబడులనివ్వడానికి ఉపకరిస్తాయి అయితే ఈ పోషకాలను రైతులు ఎవరికి తోచిన విధంగా వారు అందిస్తున్నారు అలా కాకుండా సిఫార్సు మేరకు ఎరువులు అందిస్తే అటు ఖర్చు తగ్గడంతో పాటు ఇటు దిగుబడులు కూడా పెరుగుతాయి వరి పైరులో పాటించాల్సిన పోషక యాజమాన్యం గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ డాక్టర్ టి ప్రభాకర్ రెడ్డి నుంచి తెలుసుకుందాం రైతులు వరి సాగు పెట్టే పెట్టుబడిలో ఎక్కువ మొత్తం విలువైన రసాయన ఎరువులపై వెచ్చించి యొక్క సాగు ఖర్చును పెంచుకోవటమే కాకుండా నేల యొక్క ఆరోగ్యాన్ని క్షీణింపజేయడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం సో ఇలాంటి పరిస్థితుల్లో వరి సాగుకు ఎంత మోతాదులో ఎరువులు వేయాలి ఏ సమయంలో వేయాలి ఏ రూపంలో వేయాలి అనేది ప్రతి ఒక్క రైతు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సాధారణంగా చూసినట్లయితే ఒక ఎకరా సాగుకు నలభై ఎనిమిది కిలోల నత్రజని ఇరవై నాలుగు కిలోల భాస్వరం పదహారు కిలోల పొటాషియం అవసరం అవుతుంది సో ఈ యొక్క మోతాదులో మనం రసాయన ఎరువులు అందించడానికి వంద కిలోల వరకు అంటే రెండు బ్యాగుల వరకు యూరియా వేయాల్సిన అవసరం ఉంటుంది దాంతోపాటు భాస్వరాన్ని అందించడానికి మూడు బస్తాల సింగిల్ సూపర్ పాస్పేట్ వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దాంతోపాటు ఈ యొక్క పదహారు కిలోల పొటాషియం అందించడానికి ముప్పై కిలోల వరకు కూడా మ్యూరోటాప్ పొటాషియం వేసుకోవాలి అవసరం ఉంటుంది అయితే ఇదే ఎరువులు ఎంత ఏ సమయంలో వేసుకోవాలి అనేది మనం గమనించినప్పుడు మనకు సిఫారసు చేయబడిన మొత్తం నత్తజని కూడా అంటే యూరియా రూపంలో వేసినప్పుడు వంద కిలోల యూరియాను కూడా మనము సార్లు చిన్న ముప్పై కిలోలు దమ్లో వేసుకోవాలి దాంతోపాటు ముప్పై కిలోలు దుబ్బు చేసే సమయంలో వేసుకోవాలి మిగిలిన ముప్పై నలభై కిలోలని మనము ఈ యొక్క అంకురం దశలో అంటే పంట అంకురం దశలో ఉన్నప్పుడు వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో ప్రస్తుతం వానాకాలంలో వరి పండించినప్పుడు మన వర్షాలు అధికంగా పెరుగు వస్తున్నప్పుడు మనము అధిక మోతాదులో యూరియా వేసినప్పుడు మన మొక్క అధికంగా పెరిగిపోయి పడిపోవడం అనేది గమనిస్తూ ఉంటాం కాబట్టి మనం సాధారణంగా ఈ వర్షాకాలంలో వర్షాలు బాగా పడే సమయంలో సాధారణంగానే మొక్క ఎత్తుగా పెరుగుతుంది కాబట్టి మనం యొక్క యూరియా మోతాదు అవసరమైతే ఒకటిన్నర బ్యాగు వరకు తగ్గించుకునే అవకాశం ఉంటుంది సో అదేవిధంగా మన యొక్క బాసరం మోతాదు కనుక గమనించినప్పుడు మనకు ఊడు బస్తాలు సూపర్ ఫాస్టర్ మొత్తాన్ని కూడా మనము దమ్ము చేసే సమయంలోనే వేసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో పైపాటుగా ఎలాంటి బాస్వరం ఎరువులను కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా ఎలాంటి కాంప్లెక్స్ ఎరువులను కూడా మనం వేసుకోకూడదు ఒకవేళ కనుక డీఐపీ రూపంలో కనుక ఈ బాస్వరం అందించాలనుకున్నప్పుడు ఒక బ్యాగు డీఐపీ వేస్తే సరిపోతుంది సో ఈ ఒక బ్యాగు డీఐపి కూడా మనం దమ్ము చేసే సమయంలో వేసుకొని మనం నాటు పెట్టుకుంటే సరిపోతుంది ముఖ్యంగా ట్వంటీ ట్వంటీ జీరో థర్టీన్ లాంటి కాంప్లెక్స్ ఎరువులను వరి పంటకు వేయకూడదు ఇది వరి పంటకు ఎలాంటి సిఫారసు లేని ఎరువు ఇది ముఖ్యంగా పంటల పంటలకు తయారు చేసిన ఎరువు కాబట్టి ఇక యొక్క మనం వేసుకుంటే సుంగిల్ సూపర్ పాస్పేట్ కానీ లేదంటే డీఐపీ ఎరువులను మాత్రమే మనము ఈ యొక్క వరి వరి సాగుకు వేసుకోవాలి అదేవిధంగా పొటాషియన్లు కనుక మనం గమనించినప్పుడు మనకు ముప్పై కిలోల మ్యూరేటా పొటాష్ సిఫారసు చేయడం జరిగింది దాంట్లో ఒక పదిహేను కిలోలు దమ్ములో వేసుకోవాలి మిగిలిన పదిహేను కిలోలు రెండో దపా యూరియా అంటే అంకురం దశలో వేసే యూరియాతో కలిపి వేసుకున్నట్లయితే మనకి గింజ గట్టిగా వచ్చి గింజ బరువు కూడా పెరిగిపోవడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం ముఖ్యంగా చూసినట్లయితే ఈ మూడు ఎరువులతో పాటు మనకు జింకు ఎరువు కూడా రస సాగు చాలా ముఖ్యమైనది మనము ఇరవై కిలోల జింకు సల్ఫేట్ని మనము దమ్ము చేసే సమయంలో వేసుకోవాలి ముందుగా మనం జింకు సల్ఫేట్ వేసిన తర్వాత చివరి దమ్ములో మనము ఈ యొక్క బాసురం ఎరువులు వేసుకోవాలి రెండు ఒకేసారి కలిపి అనేది మనం వేయకూడదు దీంతోపాటు మనం ముఖ్యంగా గమనించవలసిన అవసరం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఈ యొక్క బాస్రం ఎరువులు కాంప్లెక్స్ ఎరువులు అధికంగా వేయటం వల్ల నేల యొక్క బాస్రం మోతాదు పెరిగిపోవడం అనేది గమనిస్తూ ఉన్నాం కాబట్టి సో ఈ యొక్క పెరిగిన బాసురం మోతాదును మనం కరిగించి మొక్క కందించాలనుకున్నప్పుడు మనము దమ్ము చేసే సమయంలో ఒక యాభై కిలోల పశువుల ఎరువుకు ఒక రెండు కిలోల యొక్క పిఎస్బి యొక్క జీవన ఎరువుని కనుక మనం అందించినట్లయితే నేలలో అధికంగా ఉండే బాసురాన్ని కరగని రూపంలో ఉండే బాసురాన్ని కరిగించి మి మొక్కకు అంద అందని రూపంలో ఉండే బాసురాన్ని అందే రూపంలోకి మార్చి మొక్కకు అందజేయడం జరుగుతుంది దీనివల్ల మనకు ఒక పదిహేను నుంచి ఇరవై కిలోల వరకు కూడా బాసురం యొక్క మోతాదును తగ్గించుకునే అవకాశం ఉంటుంది దాంతోపాటు అజటోబ్యాక్టర్ కానీ అజొల్లా లాంటి యొక్క జీవన ఎరువులను కూడా మనం ఈ యొక్క వరి సాగులో వేసుకున్నట్లయితే చాలా వరకు నత్తజనికి సంబంధించిన ఎరువును తగ్గించుకునే అవకాశం ఉంటుంది దీంతోపాటు రసాయన ఎరువులతో పాటు ముఖ్యంగా రైతు సోదలు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ యొక్క పంట దమ్ము చేయడానికి ముందే మనకి ఈ యొక్క సేంద్రీయ ఎరువును కూడా పశువుల ఎరువు కానీ కోళ్ళ ఎరువు కానీ గొర్రెల ఎరువు కానీ మనకు అందుబాటులో ఉండే ఏదైనా ఒక సేంద్రీయ ఎరువుని మనం మూడు నుంచి నాలుగు టన్నుల వరకు అంటే ఎకరాకు మూడు నుంచి నాలుగు టన్నుల వరకు వేసుకున్నట్లయితే చాలా వరకు కూడా మనం వేసిన రసాయన ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం కూడా పెరిగే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఈ ప్రస్తుత పరిస్థితుల్లో చూసినట్లయితే రైతు సోదరులకి చాలా ఈ యొక్క పశువులు అందుబాటులో లేకపోవటం పశువులు ఎరువు అందుబాటులో లేని పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం కాబట్టి సో ఇలాంటి పరిస్థితిని అధిగమించి మనం సేంద్రియ ఎరువును అందించాలనుకున్నప్పుడు మన యొక్క పచ్చిరొట్టె ఎరువులను అంటే వరి సాగుకు ముందుగా పచ్చిరొట్టె ఎరువులు జనుము జీలుగా పెసర లేదా పిల్లి పెసర లాంటి పచ్చిరొట్టె ఎరువులు ఈ యొక్క లెగ్యూమ్ జాతికి సంబంధించిన పప్పు జాతికి సంబంధించిన పచ్చిరొట్టె ఎరువులు కనుక నేలలో వేసి ఉండటం ద్వారా సేంద్రియ పదార్థాలను కూడా అందించడం జరుగుతుంది సో ఈ విధంగా సేంద్రియ ఎరువులు రసాయన ఎరువులు దాంతోపాటు జీవన ఎరువులు సరైన మోతాదులో అందించడం ద్వారా మనకు మొక్కకు కావలసిన వివిధ రకాలైన ప్రధాన పోషకాలు మరియు సూక్ష్మ పోషకాలను సమపాలలో అందించడం ద్వారా మనము ఈ యొక్క వరి సాగుకు సంబంధించిన పోషక యాజమాన్ని సరైన సమయంలో చేపట్టి అధిక దిగుబడులు సాధించుకునే అవకాశం ఉంటుంది